హలో నేను ఎస్ రావు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది అనేటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో ట్యూనింగ్ అయితే మిస్ అవుతుంది జనసేన తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీది ఏమవుతుంది అనేది కూడా కొంత సందేహంగా ఉంది దీని మీద ఇంట్రాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ అలాగే సీనియర్ పొలిటీషియన్ గోరంట్లో బుచ్చే సేదర్ గారు మనతోటిన నమస్తే అండి నమస్కారం రావు గారు సార్ మీరు ఎయిటీ త్రీ నుంచి ఉన్నారు పార్టీలో తెలియనటువంటి అంశం ఏది ఉండదు అనుకుంటున్నాను నేను ప్రతి ఎలక్షన్ చూసుకుంటూ వచ్చారు కదా సరే రాబోయేటువంటి ఎలక్షన్ ఎలాగ ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాదాపుగా యాభై సంవత్సరాల పైచలకు రాజకీయ అనుభవం తెలుగుదేశం వచ్చిన తర్వాత నలభై రెండు సంవత్సరాలుగా యాక్టివ్గా క్రియాశీలక పాత్ర ఉంది నాది ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి రాష్ట్రంలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి చూసినప్పుడు ఇంత దౌర్భాగ్య స్థితి ఏనాడు లేదు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరిగింది సరైన వస్తువులు లేకుండా రాజధాని లేకుండా పరిశ్రమలు లేకుండా ఇన్కమ్ లేకుండా కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయింది ఏర్పడింది మీరు చేసే ప్రయత్నం మీరు చేశారు కానీ మిమ్మల్ని ప్రజలైతే తిరస్కరించారు కదా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది నుంచి వాళ్ళు వాళ్ళు తీసుకుంటే ఈసారి మళ్ళీ కూడా మాకు ఇంకో ఛాన్స్ అని ఒక ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు కదా ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఒకటి రెండు వేల పద్నాలుగులో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా అధిగమించి రాష్ట్ర అభివృద్ధి పందాలు ముందుకు నడిపారు ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు పరిశ్రమలు పెట్టుబడులు రావడానికి కానీ ఉపాధి కల్పించే లక్ష్యాలతో కానీ సంక్షేమం అభివృద్ధిని తీసుకుంటూ వెళ్ళే ఉన్న వనరులు సరే ఒక్కసారి ఒక్కసారి అంటే నమ్మారు దగబడ్డారు ఒకవైపు తండ్రి నడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచుకొని జైలుకుండా వచ్చిన వ్యక్తికి అధికారం కట్టపెట్టారు దురదృష్టం ఏంటంటే కులము గోత్రం మతాల పేరున గోబెల్స్ ప్రచారం నమ్మారు సోషల్ మీడియా తప్పుడు ప్రచారాన్ని నమ్మారు ఒక్కసారంటే ఓట్లు వేశారు ఏమైంది బొప్పి కట్టింది వాళ్ళ ఈయన ఈ ఐదు దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది ఏం సాధించారని రాష్ట్రంలో పెట్టుబడులన్నీ తరలిపోయినాయి అన్నీ తరలిపోయినాయి ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు వలసలు పోతా ఉన్నారు ఇవన్నీ ప్రజలకు తెలుసు కాబట్టి మీరు అధికారులకు వస్తామని చెప్పి మీ ధీమా కానీ ఒకటి ఒక యుద్ధానికి పోయేటప్పుడు కానీ ఒక రాజకీయాల్లో ఎన్నికలకు పోయేటప్పుడు కానీ గతంలో చేసినటువంటి పొరపాట్లు ఏంటి ఈసారి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలనేది ఒకటి ఉంటుంది కదా ఆ బేరుజ్ వేసుకున్నారా మీరు గతంలో చంద్రబాబు గారు అభివృద్ధి ధ్యేయంగా ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ మీటింగ్లు మీటింగ్లు పెట్టుకుంటూ పని ఒత్తిడి కల్పించారని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి లోకేష్ బాబు గారు కూడా మంత్రిగా రావడం పార్టీ యంత్రాంగం మీద సరిగా పట్టించుకోకపోవడం దాని పరవశానంగా పొందినందులో దెబ్బతిన్నం యంత్రాంగం కాల కార్యకర్తలు కూడా ముందుకు రాలేదు ఎలక్షన్లో బూతుల దగ్గర నిలబడనే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా మనం దెబ్బతింటానికి ప్రధాన కారణమైనాయి ఒక్కసారి అని నమ్మారు దగాబడ్డారు కులాల మత మతాల పేరుతో విభజించారు ప్రలోభ పెట్టారు సరే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకారం చేయటం తెలంగాణ నాయకత్వం కూడా వాళ్ళకి సహకారం చేయటం తెలుగుదేశానికి పనిచేసుకునే అవకాశం లేకుండా చేయటం ఇవన్నీ కూడా కొంత దెబ్బతినం ఇప్పుడు అలా లేదు పరిస్థితి చంద్రబాబు గారు గత కోవిడ్ తర్వాత పార్టీ యంత్రాంగాన్ని నడపడంలో ఒక కాన్సెప్ట్లో ముందుకెళ్తూ ఉన్నారు లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా చంద్రబాబు గారు కానీ కాన్సెప్ట్ తీసుకొని కింద దాకా బూత్ లెవెల్ నుంచి యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి జిల్లా స్థాయి దాకా కూడా ఒక నిర్మాణాత్మకమైన పాత్ర చేస్తూ వస్తున్నారు అయితే అందరూ చేస్తున్నారా చేయటం లేదనేది అక్కడక్కడ మానిటరింగ్ చేస్తున్నారు రెగ్యులర్ మానిటరింగ్ బోసే ఏ పార్టీ చేయనంత మానిటరింగ్ తెలుగుదేశం చేస్తూ ఉంది చంద్రబాబు గారు చేస్తూ ఉన్నారు లోకేష్ గారు చేస్తూ ఉన్నారు పార్టీ యంత్రాంగం పైనుంచి ఆదేశాలు ఇచ్చి ఎప్పటికప్పుడు కాన్సెప్ట్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం సో ఒకటి మైండ్ గేమ్ అనేది ఒకటి బాగా ఇప్పుడు రాజకీయాల్లో కనిపిస్తుంది కదా ఆ మైండ్ గేమ్ విషయంలో తెలుగుదేశం పార్టీ వెనకబడిందని అనిపించట్లేదా లేదు పని నడుస్తుంది నాయకులు గేరప్ కాట్ల వచ్చిన సమస్య ఏంటంటే పార్టీ ఇస్తున్న ఆదేశాలని అమలు చేయటంలో కేంద్ర స్థాయి నాయకత్వం ఇంకా పుణిపుచ్చుకోవట్లేదు బాగా అందిపుచ్చుకుంటే బ్రహ్మాండంగా వెళ్తుంది ఇవాళ సోషల్ మీడియా రోల్ చూసాం మనం ఎప్పుడు లేనంత రోల్ ఇవాళ ప్రధానమంత్రి గారు కావచ్చు ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా అనేది ఒక కాన్సెప్ట్ బిల్డప్ అయింది పనిలో పొలంలో పని చేసుకునే మహిళ కూడా ఇవాళ ఫోన్లో చూసుకునే పరిస్థితి వచ్చింది ఆ మీడియాని ఎఫెక్టివ్గా ఎలా వాడాలి ఊరికి బూతులు తిట్టి వికృతంగా పోగలబోతేనే కాదు కదా వ్యూర్షిప్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మనం ఎత్తి చూపేది సూటిగా వెళ్ళిపోవాలి ప్రజల్లోకి వారు అనుభవిస్తున్న బాధలు వాళ్ళకి మనం చేసేలాగా అలా బాధల్లో పాలు పంచుకునేలాగా ఉండాలి మనం సోషల్ మీడియా కాన్సెప్ట్ అది నా ఉద్దేశంలో మన నువ్వు పనిచేయి లేకపోతే ఏం లోపాలు ఉన్నాయో ఉదాహరణకి రోడ్లన్నీ గోత్రమై ఉన్నాయి దాని మీద నాలుగైదు కార్టూన్లు తీసుకొని మనం వేసుకొని ఇవి ఈ రోడ్లు ఇలా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఏమో హెలికాప్టర్లో వెళ్ళిపోతున్నారు కింద రోడ్లు ఇలా ఉన్నాయి అనేది ఒక కాన్సెప్ట్ ఆ విధంగా మనం బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ ఎలక్షన్లో గెలుపు ఓటములకు సంబంధించి ప్రజాభిప్రాయం మెయిన్ ఇవాళ ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చాలా వాగ్దానాలు చేశాడు వందల వేల వాగ్దానాలు చేశాడు నేను కుదించాను నవరత్నాలు అన్నావు నవరత్నాలు క నథింగ్ బట్ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ ఫ్యూజర్ రియంబర్స్మెంట్ అమ్మబడి అన్నావు దాంట్లో దగ జరుగుతుంది అలాగే ఆదరణ పనిముట్లు ఇచ్చే అన్నీ కూడా మార్చేసావు ఫ్యూజర్ రియంబర్స్మెంట్ లాగేసావు అలాగా విదేశీ విద్యను ఎగ్గొట్టేసావు ఎస్సీ సబ్ప్లాన్ బీసీ సప్లాన్ ఎస్టీ సప్లాన్ మైనార్టీ సబ్ అన్నీ ఎత్తేసావు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ నేను ఇంప్లిమెంట్ చేశానని చెప్తున్నారు అంతా దగా 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 వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనంతో నువ్వు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉన్నావు నీ సాక్షి పేపర్లో టీవీలో అనుబంధ టీవీల్లో పబ్లిసిటీ చేస్తూ ఉన్నావు పబ్లిసిటీ ఏముంది అక్కడ ఉదాహరణకి నేను చిన్న ఎగ్జాంపుల్ చెబుతావు అమ్మఒడి ఎనభై నాలుగు లక్షల మంది అర్హులు నువ్వు ఇచ్చింది నలభై నాలుగు లక్షల మందికి ఇచ్చావు ఒక్కొక్కళ్ళకి అది పదిహేను వేలు ఇస్తానని పన్నెండు వేలకు తగ్గించావు మిగతా వాళ్ళందరూ దగా చేసినట్టేగా ఒక ఇంట్లో ఇద్దరుంటే మీరు చెప్పింది వాస్తవమే బుచ్చు గారు దాన్ని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్తంలో సక్సెస్ అయ్యారని మీరు అనుకుంటున్నారా వెళ్తుంది ప్రయత్నం జరుగుతుంది పార్టీ ఎప్పటికప్పుడు గేరప్ చేస్తుంది మా అమ్మటి వాళ్ళని కొంతమంది ముందుకెళ్తున్నాం కొంతమంది ఇంకా అడుగులోనే ఉన్నారు ఒక భయానక వాతావరణం రాష్ట్రంలో అరాచక ఆటవిక విధానం కొనసాగుతూ ఉంది నిజంగా మీరు చెప్పేది అది కనుక నిజమైతే సిద్ధం సభలకు అంతమంది జనం వస్తారా సిద్ధం సభలకి స్వచ్ఛందంగా ఎక్కడొచ్చారు ఒక పార్టీ కార్యక్రమం సిద్ధం సభ పార్టీది ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి వేలాది బస్సులు పాఠశాలలు క్లోజ్ చేసి ఎవడన్నా ఉందా ఈ రాష్ట్రంలో ఏ దేశంలో ఆయన సభ కోసం కళాశాలను ముయించి పరీక్షలు పోస్ట్ పోన్ చేయించి వాలంటీర్లతో భయభ్రాంతులు గురి చేసి లబ్ధిదారులు క్యాన్సిల్ అవుతాయని చెప్తే కూడా జనం రావటం ఒక జిల్లాలో మీటింగ్ పెడితే యాభై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ని తరలిస్తే కూడా లక్ష మంది రాట్లా పోని యాభై వేలు నలభై వేలు వచ్చిన మధ్యలో లేచిపోతా ఉన్నారు సీట్లు ఖాళీ బందోబస్తు చేసి చుట్టూ తాళ్ళు కట్టి పోలీసులను పెట్టినా కూడా జనం పారిపోతూ ఉన్నారు నువ్వు మాట్లాడేటప్పటికి జనం వెళ్ళిపోతున్నారంటే స్పందన ఉంటే హుషారుగా ఉండాలి కదా సో అనంతపురం సభ ఫెయిల్ అయినట్ట మీ లెక్కలో ఎంతమందిని మొబలైజ్ చేసావు ఆఖరికి చుట్టుపక్కల రాయ కర్ణాటక నుంచి కూడా బస్సులు వేసి జనాన్ని తరలించే పరిస్థితి వచ్చింది సరే రెస్పాన్స్ ఏంటి ప్రజల్లో రెస్పాన్స్ ఏమిటి నువ్వు ఇంత ఖర్చు పెట్టి తీసుకొచ్చావు ప్రభుత్వం ఖర్చుతో చేస్తా ఉన్నావు అదే రేపు ఎన్నికల ప్రచారంలో నీ సొంత ఖర్చులతో నువ్వు పెడితే జనం వస్తారా అనేది చూసుకో ఆ సవాళ్ళను చూసి తెలుగుదేశం పార్టీ భయపడుతుంది అనే వాళ్ళు అసలు భయమేంటి సార్ లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఎలాంటి అడ్డంకులు కలిగించారు మైక్ ఇచ్చారా మాట్లాడినిచ్చారా పేట కూడా తెలుసుకొని లాక్కున్నారే ఇవాళ ఎందుకు లక్షల మంది వస్తూ ఉన్నారు లోకేష్ గారు పాదయాత్ర అడుగడుగున అడ్డంగా పడ్డారు స్వచ్ఛందంగా ఎందుకు వచ్చారు మహిళలు కానీ రాయలసీమ లాంటి జిల్లాలో కూడా బ్రహ్మాండంగా ఎందుకు వచ్చారు ఇవాళ ఉత్తరాంధ్రలో శంకరమానికి ఎందుకు వచ్చారు చంద్రబాబు గారి సభలకి తండోపతండాలకు అర్ధరాత్రి దాకా ఒకప్పుడు రామారావు గారి మీటింగ్లకు ఉన్నట్టుగా రెండింటి దాకా మూడింటి దాకా కూడా ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు అది స్పందన అది ఆయన ఎంతగా చేస్తే జనం లేరు చంద్రబాబు గారు అర్ధరాత్రి లేట్ అయిపోయి వచ్చినా కూడా జనం ఉంటున్నారంటే అది ప్రజాభిప్రాయానికి సానుకూలంగా అనేది అర్థం సో మీరు గతంలో నాలుగు దశాబ్దాల క్రితం రాజకీయాలకి ఇప్పటికి చాలా తేడా ఉంది మొత్తం సర్వేల మీద ఆధారపడుతున్నారు తర్వాత పబ్లిసిటీ మీద ఆధారపడుతున్నారు ఇది ఒక మార్కెటింగ్ లాగా అయిపోతుంది కదా పాలిటిక్స్ అంతా అవును సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన మార్కెటింగ్ ఏదైతే ఉందో అది అర్థమైందా మీకు నాకు అర్థమైంది నా పోటీ వాళ్ళు అర్థం చేసుకుంటున్నాం క్యాస్ట్ స్ట్రగుల్ కూడా తెస్తున్నాడు క్యాస్ట్ ద్వారా కులాల విభజన ద్వారా మతాల విభజన ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ ఆయన ఏ ఏ వర్గాలకు దగా చేశాడు వాళ్ళందరినీ మళ్ళీ ఎలాగ కోడగట్టుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వీఆర్ అబ్జర్వింగ్ వీఆర్ అబ్జర్వింగ్ ఇవాళ ముస్లిమ్స్కి అన్యాయం చేశాడు క్రిస్టియన్స్కి అన్యాయం చేశాడు గతంలో వాళ్ళందరినీ చేసుకొని ఓట్లు వేయించుకున్నాడు బొగ్గలు తడివాడు నిమిరాడు ముద్దులు పెట్టాడు వాళ్ళందరికి గుద్దులు గుద్దేశాడు మళ్ళా దగ్గరే చేర్చుకోవడం కోసం ఆ కన్వెన్షన్లో ఏదో లబ్ధి చేకూరుస్తారని ఒక ప్రయత్నం చేస్తాడు ఒక మసీద్కి డబ్బులు ఇచ్చాడా ఒక చర్చ్కి డబ్బులు ఇచ్చాడా పోని పోని హిందూ హిందూ ధర్మాన్ని కాబట్టి ఆ తిరుపతిలో అరాచకం అంతా తిరుపతిలో కొనసాగుతోంది తిరుపతిని అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందుతున్న దుర్మార్గుడు ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఎంతమంది అడ్డి బోర్డు మెంబర్లంతా కూడా టికెట్లు అమ్ముకునే దౌర్భాగ్యం అంతా తీసుకొచ్చి బోర్డులో మెంబర్లు వేసేవాళ్ళు తిరుపతిలో హిందూ ధర్మానికి అన్యాయం చేస్తూ ఉన్నావు అందువల్ల ఏంటంటే కులాల పేరుతో మతాల పేరుతో విభజించి ఓట్లు దండుకోవాలని చూస్తూ ఉన్నాడు కానీ ఈ తఫ్ పప్పులు ఉడకవు ఎందుకంటే అధిక ధరల వల్ల పన్నుల వల్ల నష్టపోయిన వాళ్ళంతా రివర్స్లో ఉన్నారు నువ్వు ఇచ్చిన హామీలు అమలు కాక రెగ్యులరైజ్ కాక సిపిఎస్ లాంటిది పాత విధానం అమలు కాక పెరిగిన ధరను కంట్రోల్ చేయక మద్దతు ధర ఇవ్వక కొన ధాన్యానికి డబ్బులు ఇవ్వక ధాన్యం కొనక ఇవన్నీ సమస్యలే రైతులు సో జగన్మోహన్ రెడ్డి మీద బాగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం మీలో ఉంది బట్ తెలుగుదేశం పార్టీ బలం పెరిగింది అందుకే మేము గెలవబోతున్నాం అని చెప్పేమన్నా మెజర్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర నా బోటి వాళ్ళం ప్రాక్టికల్గా ఆలోచిస్తాం కింద గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉన్నాయి జనరల్గా ట్రెండ్ ఎలా ఉందో తెలుస్తుంటుందండి అర్థం అవుతుంది నాబోటి వాళ్ళకి సీనియర్ పొలిటీషియన్కి గెలుపు వాటములు ఎలా ఉన్నాయి ప్రజాభిప్రాయం ఎలా మౌల్డ్ అవుతుంది ఎప్పటికీ ఎలా మారుతుందని స్టడీ చేసుకుంటాం నా వారికి నా అనుభవంలో ఎనభై తొమ్మిదిలో ఓడిపోతామేమో అని చెప్తే పెద్ద ఆయన ఎల్ల అన్నగారు బాగలేదు అన్ని వర్గాలు మన మీద దాడి ఉన్నారు కొంచెం బాగాలేదంటే నీ ముఖం అదేం కాదులే అన్నారు మొన్న పంతొమ్మిదిలో మన పంతొమ్మిది ఎలక్షన్కు ముందు అన్ని పార్టీలు మన మీద ధ్వజమెత్తినాయి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ వైఎస్ఆర్ అందరూ ఎత్తారు అన్ని సంఘాలు మన మీద ధ్వజమెత్తనాయి చేసి ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగులను దూరం చేసుకున్నాం అదేంటో మరి ఎక్కడో లోటు అది ఎందుకు వాళ్ళని అన్ని అడిగినయల్లా ఇచ్చారు వాళ్ళకి ఉద్యోగులకి ఫ్రీ ట్రావెల్ ఇచ్చారు డబుల్ హెచ్ అన్ని ఇచ్చారు తెలంగాణ ఫోన్ చేసుకోలేకపోతున్నాం అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి అవి లోటుపాట్లు అలాగే అన్ని పక్షాలను పిలిచి కూర్చోబెట్టి కాస్త మాట్లాడి కాఫీ ఇచ్చి ఎగో శాటిస్ఫాక్షన్ పోలవరంలో కానీ పట్టిసీమలో కానీ అమరావతిలో కానీ ఎక్స్ప్లెయిన్ చేయటంలో మనం చేయలేకపోయాం ఉదాహరణకి డిఎస్పీల గురించి వచ్చింది దాంట్లో ముప్పై ఆరు మందికి ప్రమోషన్ ఇస్తే ముగ్గురే కమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అందరే కమ్మ వాళ్ళు అంటే నమ్మారు ఒక కమ్మ ద్వేషం పెంచాడు వాడు దాన్ని తిప్పి కొట్టడం ఎవరు హోమ్ సెక్రటరీ హోమ్ మినిస్టర్ ప్రభుత్వం నుంచి మనం రియా వదిలే అన్నారు దాని దాని ఎఫెక్ట్ ఏంటో మనం చూసాం కింద లెవెల్లో ఒక కులం మీద ద్వేషం పెంచగలిగాడు అది రివర్స్లో కొట్టింది ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో ఓకే మీరు అనేక రివ్యూలు కూడా చేసి ఉంటారు వార రూమ్లో కూడా అధ్యయనం చేసి ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక ఏదైతే ఉందో బీసీలు ఆ వెన్నుముక మీద కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అనే దాన్ని నమ్ముతారా మీరు నమ్ముతారు ఎలాగ చెబుతో చెబుతారు కాపులకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అనౌన్స్ చేశాం మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టెన్ పర్సెంట్లో నుంచి ఫైవ్ పర్సెంట్ వాళ్ళు మెజార్టీగా ఉన్నారు కనుక వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఇద్దామని తీర్మానం చేసి కేంద్రానికి మనం పంపించాం బీసీలు దాని మీద ఆపోహపందారు బీసీ కోటలోకి వెళ్ళాల మనకి ఏదైతే ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలో నుంచే ఫైవ్ పర్సెంట్ ఇద్దాం మనం అప్పటిదాకా కాపులకు ఇవ్వడానికి లేదనే దాంట్లో టెన్ పర్సెంట్లో ఇచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కనుక దాంట్లో ఫైవ్ పర్సెంట్ ఇచ్చాం అది ఇంప్లిమెంట్ కాలే వాడు అన్నాడు కాపు రిజర్వేషన్ అన్నాడు అది సెంట్రల్ పరిధిలో ఉంది నాకు సంబంధం లేదు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అన్నాడు అప్పుడు ఏమైంది కాపు కార్పొరేషన్ పెట్టాం బీసీసీ కార్పొరేషన్ పెట్టాం కాపులకి మ్యాక్సిమం చేశారు మనకి సరిగా చేయలేదు అనేది భావన బీసీల్లోకి వెళ్ళి మంజునాథన్ కమిటీ వేయటమే మీకు వెన్నుముక ఇరగడానికి కారణం ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏమైంది పెట్టనమ్మ ఎడు తిరిగి పెట్టలేదు ఈ పెట్టే ఏదో ముతక మాట మాట్లాడి పెట్టలేదు అన్నట్టుగా ఉంది మన సామెత వాళ్ళు ఏమీ చేయలే బీసీలకు చేసిందే తెలుగుదేశం చంద్రబాబు గారు ఇప్పుడు ఆదరణ పనిముట్లు కావచ్చు సెల్ఫ్ లోన్లు కావచ్చు కార్లు ఇచ్చిన ఇప్పుడు దళితులకి ఇన్నోవా కార్లు ఎవడేస్తాడు లోకల్లో ఎలక్షన్స్ లో రిజర్వేషన్ రిజర్వేషన్ ఇచ్చి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే వాడు తగ్గించాడు పది శాతం పది శాతాన్ని తగ్గించాడు ఆ నష్టాన్ని రిపేర్ అయిందా ఇప్పుడు పదహారు వేల పోస్టులు పోయినాయి వాళ్ళు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తగ్గించినందువల్ల స్థానిక సంస్థలు పదహారు వేల పోస్టులు పోయినాయి ఇవన్నీ ఉన్నాయి ఆలోచిస్తా ఉన్నారు బీసీ బ్యాంక్ మొత్తం మళ్ళీ కన్సల్టేట్ అయిందని ఇంకా ఉంది ఇంకా కావాల్సింది పరిస్థితుల్లో మనం ఒకటి ఒక నలుగురు ఐదు లీడర్లు చూసి వీళ్ళు మొత్తం బీసీలకి వీళ్ళే ప్రతినిధులు అనుకుంటున్నాం మనం అది మొదటి నుంచి చెబుతున్నాం అది కరెక్ట్ కాదు బీసీల్లో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి ఎవరికి వాళ్ళు నా గుర్తింపు నా గవర్నమెంట్ అనే భావనలో ఉన్నారు వీడు దాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి సీటు లేదు బల్లా లేదు ఏమీ లేకుండా ఒక గౌరవప్రదమైన పోస్ట్ లాగా ఇచ్చేసి వాళ్ళు ఏదో అన్నాడు ఏమి జరగల ఇప్పుడు కొన్ని చోట్ల ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇచ్చారంటే ఆ రెండు మూడు సీట్లు ఇచ్చినందువల్ల సామాజిక వర్గం ఏమి అందరికీ జరగదు అది కావాలి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే ఈ కుల పేరుతో కార్డు వేసి ఓట్లు అందుకునే విధానానికి భిన్నంగా ఆ సమాజానికి మొత్తానికి ఏం జరుగుతుంది జరగడం లేదనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అంటే ఇలాంటి సమయంలో మీరు కన్సాలిడేట్ పోయి జారిపోయినటువంటి ఓట్ బ్యాంకులు మళ్ళీ మీరు తీసుకొచ్చుకుంటున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ జనసేనతో మీరు పొత్తు పెట్టుకుంటే వాళ్ళ కాన్సెప్టే మాకు ఐదు శాతం రిజర్వేషన్ అనేది కదా మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు దాన్ని మనం ఎత్తుకోకుండా ఉంటే మంచిది నా ఫీలింగ్ ఈ అట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్లియరెన్స్ వచ్చేదాకా మనం మాట్లాడుకోకుండా ఉంటే బెటరు ఎందుకంటే ఇవాళ ప్రజల సమస్య పెరిగిన ధరలు ఇసుక గురించో మద్యం గురించో ఇవన్నీ కూడా కరెంట్ రేట్ల మీదో ఇంటి పనుల మీద చెత్త పనుల మీద ఆందోళన దాని మీద వెళ్ళాల్సిందే మనం సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేసిన ఫలితాలు మీకు ఇస్తాం దిస్ ఇస్ ద కాన్సెప్ట్ పేదరిక నిర్మూలన ఎలా పేద ఇవాళ్ళు ఈ పదకొండు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు వీళ్ళు ఏం చేస్తారనేది కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు చదువుకునే వాళ్ళు కానీ సంక్షేమం వాళ్ళు వాళ్ళ గురించి విమర్శించారు మీరు ఎలా ఇస్తారు మూడు గ్యాస్ బండ్లు ఎలా ఇస్తారు ఉచిత బస్సులు ఎలా ఇస్తారు ఇవన్నీ కూడా డిస్కషన్కి వస్తాయి కానీ బాబుగారి కాన్సెప్ట్ మనం స్టడీ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ రేట్ వస్తాయి బడ్జెట్లు పెరుగుతాయి వీడు దుబారా చేసిన సంవత్సరానికి యాభై వేల కోట్లు దుబారా చేసాడు ఆ యాభై వేల కోట్లతోటి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు మనం కొత్తగా ఏం చేయకుండా ఆడు దుబారా చేసి దోచుకున్న సంవత్సరం పది సంవత్సరం చాలిన ఉన్న నా అంచనా ప్రకారం యాభై వేల కోట్లు ఉంది ఆ యాభై వేల కోట్లు ప్లగ్ చేయగలిగితే మనం ఇస్తున్న రాయితీలు ఇవన్నీ ఉపయోగపడతాయి పెరిగిన గ్రోత్ రేట్లో క్యాపిటల్ వర్క్స్ చేసుకొని రాష్ట్రాన్ని ముందుకు అనేది నా కోటి వాళ్ళ ఆలోచన ఉన్న అనుభవంలో చెప్పి సో దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరైతే అయితే వీటన్నిటికన్నా అది సామాన్యుడు కూడా అర్థమయ్యేలాగా చెప్పాల్సిన అవసరం ఉంది అవును చెప్పాలి అది చెప్పినా కానీ కొంతమందికి అర్థం అయ్యేటువంటి కాన్సెప్ట్ కూడా కాదు ఎందుకంటే పూర్ టు రిచ్ అన్నారు ఈయన చంద్రబాబు గారు పూర్టు రిచ్ అన్నారు అది ఎలా అనేది ఎవరికి తెలియదు కోటీసులను చేస్తానన్నారు దానికి ప్రతిగేమంటున్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఒక కిలో బంగారం కొనిస్తాడు లేదంటే ఒక బెంజ్ కార్ తీసిస్తారంట అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు సరే ఈ ప్రచారాలు ఎలా ఉన్నా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కానీ హరిరామజోగి కానీ వీళ్ళందరూ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం రేపో మాపు జనసేనలో చేరతారని చెప్పి ప్రచారం జరుగుతుంది వీళ్ళు చేరటం అంటూ జరిగితే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే దెబ్బతీసిందో ఐదు శాతం రిజర్వేషను అది ఈసారి కూడా ఫ్లేవర్ అయ్యింది కదా ఒక సమస్య ఉందండి ఏ పార్టీ ఒక కులం మీద బేస్ అయితే అది ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు జనసేనకి అది ఒక ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మోస్ట్లీ కాపులు ఎక్కువగా జనసేన సరే ఉంటారు కమ్మ వాళ్ళంతా తెలుగుదేశంలో సపోర్ట్ చేస్తారు అనేది కాదు కొంత శాతం అటు ఉంటారు అలాగే జనసేనలో కూడా కొంత శాతం అటు ఇటు ఉంటారు ఇప్పుడు రెడ్లంతా కూడా మోస్ట్లీ కా వైఎస్ఆర్ పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తారు ఒక బేస్ ఉంది అయితే ఏ వర్గాన్ని ఆకట్టుకోగలరు అనేది ఉదాహరణకు ఒక కమ్మ వాళ్ళు ఉన్న చోట మిగతా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఇతర వర్ణాలు వేస్తారా లేదా ఒక కాపు ఉన్న చోట ఒక బీసీ ఒక ఎస్సీలు వేస్తారా లేదా ఏ ఎక్కడ కూడా ఒక మేజర్ కమ్యూనిటీ ఇరవై ఇరవై రెండు శాతానికి మించి ఉండదు ఆ నియోజకవర్గంలో అన్ని వర్గాలను కూడా కట్టుకుంటేనే ఫలితం వస్తుంది అందువల్ల చాలామంది అనుకుంటారంటే మా కులం మా కుల బలం అది అంటారే కానీ ఎంత చెప్పండి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది నలభై వేలు కంటే ఒక నియోజకవర్గంలో టా అట్ మోస్ట్ టాప్ మోస్ట్ నలభై నలభై రెండు వేలు ఉంటారు ఒక కొన్ని నా ఇరవై ఇరవై రెండు వేలు మేజర్ కమ్యూనిటీస్ ఉంటాయి నేను మేము స్టడీ చేసినట్లు అందువల్ల మనము ప్రభుత్వ విధానాలని చీల్చి చెండాడుతూనే వాళ్ళు చేసిన తప్పుల్ని మనం ఏం చేయబోతున్నామో చెప్పుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇదివరకు ఇప్పటికి మార్పు ఏంటంటే ఎవరికి వాళ్ళు మాకు అవకాశాలు ఏంటి మా కులానికి అవకాశాలు ఏంటి మా జాతికి అవకాశాలు ఏంటి అని మాట్లాడుతున్నాం అది మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పరోక్షంగా ప్రత్యక్షంగా రెండింటిని బ్యాలెన్స్ చేయాలి ప్రత్యక్షంగా ఇవ్వలేని వాళ్ళకి పరోక్షంగా సహాయం చేస్తే శాంతం అవుతుంది గతంలో ఆ లోపాలు జరిగినాయి మన దగ్గర సరే ఇక్కడ మీరు చాలా స్టడీ చేస్తుంటారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కూడా ఈ జాతుల వైరం కుల వైరం ఇవన్నీ కూడా బాగా అవగాహన ఉంది మీకు ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే ప్రత్యేకించి కాపులకి వ్యతిరేకంగా బీసీలు ఉంటారా లేదా ఉంటారండి అంటే మెజారిటీ అందుకు వంద శాతం నేను అంటలేదు కొన్ని కొన్ని చోట్ల అలాంటి గోదావరి జిల్లాలో క్లాష్ వారు ఉంటుంది గోదావరి జిల్లాలో క్లాస్ వన్ ఎందుకంటే మేజర్ కాపులు ఉంటారు అవును మేజర్ బీసీలు ఉంటారు చెట్టి గౌడ ఇలాంటి వాళ్ళు అలాగే ఎస్సీలు ఉంటారు ఘనంగా ఈ ఏ వర్గానికి ట్విస్ట్ అవుతుంటుంది ఇప్పుడు మొన్న జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లా పెట్టినప్పుడు ఎలా గొడవలు అని మీరు చూసారు ట్విస్ట్ అవుతుంటుంది నేను అందుకే ఆ క్వశ్చన్ మిమ్మల్ని నడుతుంది ఇప్పుడు జనసేన వల్ల మీరు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నందువల్ల లాభ నష్టాలు రెండు బేరీజ్ బేరీజ్ వేసుకున్నప్పుడు మీకు లాభం కనపడుతుందా నష్టం కనిపిస్తుందా రెండు ఉంటాయి కాకపోతే ఒక దుర్మార్గున్ని పంపించాలంటే ఏకాభిప్రాయం సాధన చేయాలి అవసరం ఉంది కనుక ఇవాళ ఏదైతే తెలుగుదేశం ఆ రోజున ఫేస్ చేసిందో పంతొమ్మిదికి ఎలక్షన్కి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అదే ఫేస్ చేస్తున్నాడు ఏ వర్గము సంతృప్తిగా లేరు ఏ పార్టీ సంతృప్తిగా లేరు అన్ని వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి అనేక సంఘాలు కానీ జిల్లాల వారిగా ప్రజలు కూడా టార్గెట్ చేస్తున్నారు రేపు రావు గారా బుచ్చి అని చూడరండి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారా అలాంటప్పుడు మీకు పొత్తులతో సంబంధం ఏంటి అసలు పొత్తులకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఒకటి మరీ మన్నడ దాకా అతనికి కేంద్ర సపోర్ట్ ఉంది ఎవరు అవునన్నా కాదనుకున్నా ఓపెన్ పన్నెండు సంవత్సరాలుగా కేసులు తెగకుండా ఉన్నాయంటే ఒక సంవత్సరంలో తేలని సుప్రీంకోర్టు మరద ఎలా ఉన్నాడు బెయిల్ మీద బెయిల్ పక్షిగా ఉన్నాడు కదా ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు బాబాయ్ హత్య కేసు అది ముందు చంద్రబాబు గారి మీద తేయాలని చూశారు వాస్తవాలు ఒక సిబిఐని కూడా నిరోధిస్తే సార్ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోగలిగితే సీబీఐని కూడా నిరోధిస్తే ఏం చేశారు ఇవన్నీ ఆలోచించదగ్గ విషయాలు అలాగే రాష్ట్రానికి ఏం మేలు జరకపోయినా ఇప్పుడు పోలవరం ఆ రోజున ఏటీఎం అన్నారు మరి ఏ ఏటీఎం అయితే యాభై నాలుగు వేల కోట్లు కావాలని మెల్ల అడుగుతున్నారు ఎందుకు కావాలంటున్నారు చంద్రబాబు గారు ముప్పై వేల కోట్లు పెంచేసి ఏటీఎం చేశాడన్న పెద్ద మనుషులు ఆ రోజున ఎలక్షన్లో పబ్బం గడుపుకున్న వాళ్ళు ఇవాళ యాభై నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు కావాలని ఎందుకు అడుగుతున్నారు అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషనే కదా ఇవాళ పోలవరం పూర్తి కాకపోగా నలభై ఐదు పాయింట్ అరవై పాయింట్ల నుంచి నలభై ఒకటి దించేస్తారు ఇవన్నీ మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పొచ్చు ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు కానీ అల్టిమేట్గా రాజకీయ వ్యూహం అనేది బాగా పనిచేస్తుంది కదా ఈ రాజకీయ వ్యూహంలో భాగంగా మీరు అసలు పబ్లిక్ ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు అసలు ఎందుకు అలయన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది మీరు త్యాగాలు చేయండి అని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆ త్యాగాలు ఏ స్థాయిలో ఉంటాయో ఆందోళన కూడా పార్టీలో ఉంది తెలుగుదేశానికి వాళ్ళకి జనసేనకి దాకా యంత్రాంగం లేదు క్యాస్ట్గా కుర్రాళ్ళు ఆళ్ళీళ్ళు బ బలంగా అయిన వెనక వాళ్ళు ఉన్నా కూడా యంత్రాంగం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు వాళ్ళకి వాళ్ళ తెలుగుదేశానికి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లో యంత్రాంగం ఉంది బూత్ లెవెల్ దగ్గర నుంచి కాస్ట్ లెవెల్ దగ్గర నుంచి యంత్రాంగం ఉంది బలమైన నిర్మాణం ఉంది బలమైన నిర్మాణం ఉంది పార్టీ భయపడాల్సిన అవసరం లేదు కానీ ఈ దుర్మార్గ విధానాల నుంచి బయటపడాలంటే ఎవరు కలిసి వస్తే వాళ్ళని కలుపుకొని పోవాలన్న ఆలోచనలో ఈ పొత్తులు వచ్చినాయి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిన వాళ్ళు మీరు నేనైతే సాయంత్రానికి బెయిల్ వస్తుంది ఆ ఎఫ్ఐఆర్లో అసలు ఏమి లేని దానికి ఎలా మేనేజ్ చేయగలిగారు వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు గారిని యాభై నాలుగు రోజులు జైల్లో ఉంచారంటే అర్థం చేసుకోవాలి రా దేశంలో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయం నడిచిందో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గమనంలోకి తీసుకొని ఏ ఒక్క దాన్ని వదులుకోకూడదన్న భావనలోనే భావంలోనే పొత్తులకు వెళ్తున్నారు ఒకటి సార్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేక అందరినీ కూడగట్టుకుంటున్నారా లేదంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అనేది ఆయన కాన్సెప్ట్ దానికి నేను కొంచెం త్యాగాలకి సిద్ధం ఆయన చెప్తున్నారు సరే మేము త్యాగాలు కానీ వీళ్ళు చెప్తున్నారు ఇదే నిజమైతే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది కదా ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోతే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి కదా మరి ఇప్పుడు చెప్పే ఈ క్వశ్చన్ ఎలా నిజమవుతుంది వస్తుంది కొన్ని సీట్లు సర్దుబాటు వాస్తవ బలాబలాలను బట్టి గతంలో వచ్చిన ఓటింగ్ శాతాలను బట్టి ఇప్పుడు పెరుగుతున్న ఓటింగ్ శాతాన్ని బట్టి సర్దుకోవాల్సింది మీరు అవునన్నా కాదన్నా ఒకటి ఇష్టం కొంతమందికి ఇష్టం ఉండదు పొత్తులు మనమే ఏకంగా రాగలం అన్న భావన కూడా ఉంది పార్టీ కేడర్లు మనం డైరెక్ట్గా వెళ్ళినా కూడా గెలవగలం అధికారంలో రాగలం అన్న నమ్మకాలు కూడా ఉన్నాయి కొంతమంది ఏదొక్క ఎందుకు వచ్చింది ప్రతి ఓటు అవసరమే ఓట్లు చీలిక వెళ్లాడు లబ్ధి పొందాడు మొన్న ఈ తఫా అలా చీలిక రాకూడదు కొన్ని సీట్లు పోయాయి కాదు కాదు అదే నాకు అర్థంగా అందింది బుచ్చచేతు గారు మీ దగ్గర మీలాంటి వాళ్ళ దగ్గర నేను దాని మీద క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు లబ్ధి పొందుతారు అని లాస్ట్ టైం లబ్ధి పొందినని ఎలా నిర్ధారిస్తారు ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోతే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారులకు రావాలి కదా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు చీలిపోయి అవతలగా అయింది అవతలగా అయింది చెప్పి బీసీలు వెళ్ళారు మైనార్టీలు వెళ్ళారు బీసీలు మైనార్టీలు వాళ్ళంతా వెళ్ళిపోయారు పేరుగా మాట్లాడగా క్రిస్టియన్స్ వెళ్ళారు క్రిస్టియానిటీ పెరిగింది రాష్ట్రంలో ట్రైబల్ ఏరియాలో కానీ సీ కోస్టుల్లో కానీ బీసీల్లో కూడా క్రిస్టియానిటీ పెరిగింది దాని ప్రభావం కూడా పైనది మొన్న ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేక ఓటు ఏం అని చెప్పి ఎలా చెప్పగలరు అంటే ఇప్పుడు ఏ పార్టీ కా అన్ని పార్టీలు ఒకటైతే మేలు మళ్ళీ వైసీపీ కలు అన్ని పార్టీలు కావు ప్రస్తుతానికి జనసేన తెలుగుదేశం వాళ్ళ బీజేపీ కూడా కలుస్తుంది వాళ్ళు కలవచ్చు అనేది ఒక ఆలోచనలో నడుస్తూ ఉంది ఇంతవరకు కమ్యూనిస్టులకు సంబంధించింది కాంగ్రెస్ సంబంధించింది ఎలాంటి పొత్తులు లేవు ఇప్పటిదాకా రేపు ఏకాభిప్రాయం ఎలా సాధన కొన్ని లోటుపాట్లు జరుగుతాయి ఇప్పుడే నాకు అర్థంగా పెద్ద ప్రజలు ఏంటంటే ప్రభుత్వం కూడా చీలిపోకూడదు అనేది కాన్సెప్ట్ కదా నేనైతే వ్యక్తిగతంగా ఆ కాన్సెప్ట్ ఎలా తన కాలమే తను నిలబడాలని కోరుకునేవాడిని ప్రధమని తన సొంత బలంతో రావాలి ఒక పార్టీని పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మనం ఎవరి మీద డిపెండ్ అయ్యి తోకల్లాగా కొంతమంది పెట్టుకోవాల్సిన అవసరం లేదనేది నా నిశ్చితాభిప్రాయం కానీ దేశంలో రాష్ట్రంలో మార్పులు వచ్చాయి డబ్బు ప్రభావం గణనీయంగా పెరిగింది కుల ప్రభావం ఘనంగా పెరిగింది కుల మీ పేరుగా మారదాం ఇటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయటం కోసమే ఈ పొత్తులు డబ్బు ప్రభావం కావచ్చు కుల ప్రభావం కావచ్చు మత ప్రభావం కావచ్చు పెరిగింది దేశంలోను రాష్ట్రంలో కూడా వాటన్నిటిని అధిగమించాలంటే పొత్తులు తప్పదు అనేది నిశ్చితాభిప్రాయంలో నడుస్తూ ఉన్నాం ఓకే నడుస్తున్నారు మీరు ఇప్పటివరకు క్లారిటీకి వచ్చారు అనుకుందాం మీ లెక్క ప్రకారం తెలుగుదేశం పార్టీ రేపు ఎగ్జాంపుల్ చెప్తాను న్యూజ్ వీడ్ అనుకోండి న్యూజ్ వీడ్లో ఇప్పుడు వెంకటేశ్వరరావు ఆయన వెళ్ళిపోతున్నారు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి పనిచేశారు తీసుకొచ్చి పార్థసార్థకి ఇస్తున్నారు ఆయన వెళ్ళిపోయి ఎక్కడ చేర్తారు చేతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదా కాంగ్రెస్లో చేర్తారు ఇప్పుడు ఆల్టర్నేటివ్ డయాస్ వచ్చింది కదా శర్మల రాగానే వస్తుంది కదా ఎవరు కూడా రాజకీయంగా అయితే ఎక్కడో చోట నాలుగు సీట్లు నాలుగు ఓట్లు అనుకునే బ్యాచ్ ఉంటారు కాదు పునరావాసం కావాలి వెళ్తారు కదా పునరావాసం అయితే వెళ్తారు కదా వెళ్ళినప్పుడు ఈ వెంకటేశ్వరరావుని ఎగ్జాంపుల్ తీస్తున్నాం కొద్దిసేపు వెంకటేశ్వరరావు ఎవరు ఓట్లు గెల్చుకుంటారు అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల్లో తెలుగుదేశం తెలుగుదేశం ఓట్లే చేల్చాలి మరి అల్టిమేట్ గా మస్ట్ పోయేది కాపు మళ్ళీ అక్కడే పోటీ చేస్తే చేల్చవచ్చు కానీ వేరే చోటుకి వెళ్ళినప్పుడు చేర్చడానికి అవకాశం ఉండదు నా ఫీలింగ్ అని ఎగ్జాంపుల్ చెప్తున్నాది అలా రాష్ట్రంలో మిగతా ఆయనకు ముప్పయో నలభైయో పోతే అనుకుందాం బీజేపీకి అలాగే జనసేనకి ఆ ముప్పై నలభై చోట్ల ఇదే సమస్య రాదు ఉంటుంది ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఉన్నప్పుడు ఎవరికి నష్టం ఉంటుంది అంటే ఆల్టర్నేట ఇద్దరు కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఆయన ఏమంటారు నా బలం పెరిగింది కనుక నేను ఎక్కువ సీట్లో పోటీ చేయాలి కదా పవన్ కళ్యాణ్ గారు అంటారు అయ్యో మనకు ఉన్న శక్తి ఉంది మన వాళ్ళు ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి తీసేస్తే ఆ ముప్పై మందో ఇరవై మందో నలభై మందో వాళ్ళని ఎలాగని చంద్రబాబు గారు అనుకుంటారు ఇవన్నీ కొంచెం ఫజిలే కష్టసాధ్యమే లేకపోతే ఈ పార్టీకి అనౌన్స్ చేసి పోట రంగంలోకి వెళ్ళాలి ఇప్పుడు వాడేం చేశాడు పాప డబ్బు అంతా ఉంది సద్ సర్దేశాడు ఈ రోజు కూడా ఇసుకలోనూ మట్టిలో మసాల వచ్చినంత ఎక్కడ కాడే పంపిణీలు మొదలెట్టేశాడు ప్రచారాలు ఆర్భాటాలు మొదలెట్టారు గవర్నమెంట్ యంత్రాంగాన్ని వాడుకుంటా ఉన్నాడు మనం ఇంకెక్కడున్నాము ఇంకా సీట్లు పంపిణీల దగ్గర పొత్తుల దగ్గరే ఉన్నాం ఇవి ఇవి సమస్యే సార్ ఇది మైండ్ మీరు వైసీపీ మైండ్ పడినట్టుగా అనిపించట్లేదా ఉంది కొంచెం ఇదివరకు పడ్డాముగా బీజేపీతో వ్యతిరేకించినప్పుడు మనం పడ్డాం ఎలా పడ్డాం ప్రత్యేక హోదాలో పడ్డారు హోదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ప్రత్యేక హోదాని పూచిగా చూపించి మిమ్మల్ని ఎన్డిఏ నుంచి బయటకు తీసుకొచ్చారు హోదా అప్పుడు కూడా మన లోపం చెప్పనా మోడీ గారు గడ్కరీ గారు వాళ్ళంతా అంతా కన్విన్స్ చేసిన ఏంటి హోదాతో సమాన అన్ని నీతి ఆయోగ్ చెప్పింది తీసేస్తున్నాం అన్ని రాష్ట్రాల్లో తీసేస్తున్నాం మీకు ఇవ్వలేము కానీ చట్ట విభజన చట్టంలో ఉంది అమలు చేయాలి కానీ మళ్ళీ రాంగ్ ట్రాక్ ఎలా పట్టించారు ఏ రాష్ట్రానికి ఇవ్వటం లేదు కొనసాగించడం లేదు మీకు కూడా ఇవ్వలేము కనుక మీరు ప్యాకేజ్ తీసుకోండి ప్యాకేజ్ ఈక్వల్ అంటూ అని చెప్పారు దానికి ఒప్పు ఒప్పుకొని బాబు గారు కూడా సంతోషంగా ఒప్పుకొని సరే ఏదో ఒకటి వస్తుంది కదా సత్యనారాయణ పెళ్ళికి వచ్చిందే కట్టం అనుకున్నారు ఈయన జరిగింది ఏమిటి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వకపోగా మీరు ఒక కొత్త స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకొని దాంట్లో అప్పు తెచ్చుకోండి అప్పు తెచ్చుకుని ఆయన చెప్పేదండి ఆ అప్పు రేపు పొద్దున్న నువ్వు ఉంటావు ఓడతావు ఎవడు తీరుస్తాడు యాక్చువల్గా ఈయన కూడా అది చట్టబద్ధతి చేయండి ప్రత్యేక ప్యాకేజీ అక్కడ డిఫర్ అయ్యాం డిఫర్ అయినప్పుడు మనం ఏం అంటే వీడు మనకు న్యాయం చేయలేదు మన కష్టాలు మనం పడదామంటే పోయేదానికి పోరాటం అన్నాం ఆ పోరాటం ఫలితంగా ఆడు కక్షలు పెంచుకొని మనకి మన మీద దాడులు చేసి మన ఎలక్షన్లో మనకు సహకారం లేకుండా ఎలక్షన్ కమిషన్ కూడా వాడి మనకి ఆ అడుగుల ముందు పడకుండా చేశారు దానివల్ల ఇవాళ పొత్తుల మార్గంలో వెళ్ళటానికి కారణం కూడా ఇదే ఈ ఎలక్షనీరింగ్ చేసుకొనిరా అడ్డుపడతారా ఇవన్నీ కూడా మనం అనుకున్నంత ఈజీగా లేవు అవన్నీ కూడా సో ఇప్పుడు ఇవన్నీ వీటన్నిటిని అధిగమించే పరిస్థితులు ఉన్నాయంట ఉందండి నేను నా నేను తొమ్మిది సార్లు పోటీ చేశాను సార్లు గెలిచాను ఎప్పుడు వీక్గా ఉంటున్నాము ఎప్పుడు వస్తున్నామని స్టడీ చేస్తున్నాము నా వరకు నాకు అవగాహన ఓ ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఈ వర్గాలు ఎలా ఉన్నాయి ఈ వర్గాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఉన్నంత స్పీడ్ ఏనాడు లేదండి ఉద్యోగ అనేక సంఘాలు కలుస్తాయి నాకు ఒక సీనియర్ మెంబర్గానో ఒక సుదీర్ఘకాలం రాజకీయంలో ఉండటంలో వృత్తులు వాళ్ళు కలుస్తారు రకరకాల సమూహాలు కలుస్తారు సామాన్యుడి దగ్గర నుంచి ఎక్కువ కలుస్తారు వాళ్ళ బాధలు వింటున్నాం వాళ్ళ గాథలు వింటున్నాం గ్రౌండ్ లెవెల్లో అయితే ఉంది కానీ మీరు ఒక రాజకీయ వ్యూహం అయితే ఉండాలి కదా బలమైన రాజకీయ వ్యూహం ఉంది కదా అక్కడే కొంచెం మిస్ అవుతుంది ట్యూనింగ్ అనేది చెయ్యాలి ఇంకా ట్యూనింగ్ అంటే చెయ్యాలంటే ఆయన చెబుతున్నాడు రెండు రకాలుగా నడుస్తుంది ఒకటి జనంలోకి నాయకత్వం వెళ్ళటం రెండు స్థానిక నాయకత్వం ద్వారా చేయించడం లోకేష్ గారి పాదయాత్ర బాబుగారి యాత్రలు ముందుకు వెళ్తూ ఉన్నాయి స్థానికంగా వాళ్ళని ఎలైట్ చేసి రోజువారీ నడిపించడం కోసం పార్టీ గట్టిగా పనిచేస్తుంది మీకు తెలియనంత పని జరుగుతుంది అందుకున్న వాళ్ళు పుంజుకెళ్తున్నాం వెళ్తున్నాం వాళ్ళు వెనకబడతా ఉన్నారు అందరినీ నడపడం కోసం విష ప్రయత్నం చేస్తూ ఉన్నారు బాబుగారు ఎప్పుడు ఆయన పరంగా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంటారు కదా ప్రత్యేకంగా చేస్తున్నారు చేస్తున్నారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కొంచెం డిస్టర్బెన్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీ కాన్సిషన్సే తీసుకుందాం రాజమండ్రి రూరలు నిన్న పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు వాళ్ళ అభ్యర్థిని అభ్యర్థిని కూడా అనౌన్స్ చేశారు కదా చేయలేదు అంటే బయట అభ్యర్థి వచ్చి నాకు ఇచ్చారని చెప్పుకున్నాడు కానీ నేను ప్రయత్నం చేస్తాను మనం పోటీ చేద్దాం అని మనం పోటీ చేద్దాం నేను ఒప్పిస్తానని చెప్పి వచ్చాడు దానికి మాకు ఇచ్చేసారని వాళ్ళు చెప్పారు రేపు చంద్రబాబు గారు చెప్పకుండా వాళ్ళు ఎలా చేస్తారు ఇప్పుడు మన రాజులు అది కూడా చేయండి కదా రాజం రాజులు అయ్యి రెండు చేశారు చేస్తారు అప్పటి నుంచి అనౌన్స్ చేయటం ఆపారు ఎందుకంటే ఒకసారి క్లారిటీ అయ్యాక చెబుదామని బాబు గారు కూడా అనౌన్స్ చేయట్లా ఎక్కడ ఎందుకు వచ్చింది ఒకసారి క్లారిటీ ఎవరికి ఎన్ని సీట్లు ఎక్కడో డిసైడ్ అయ్యాక చూద్దామని ఆగారు సరే మా దగ్గర డిస్టర్బెన్స్ ఉంది వాస్తవంగా మాకు ఇస్తారు మాకిస్తారని ఇప్పుడు నేను రెండు సార్లు గెలిచి అక్కడ అంతకుముందు కూడా తెలుగుదేశం వర్షం మూడు సార్లు తెలుగుదేశం ఇక్కడ మీ విషయంలో సార్ సిట్టింగ్ అందరికి నేను ఎమ్మెల్యే నెక్స్ట్ కంటెస్ట్ చేయడానికి నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చెప్పారు క్లారిటీ వచ్చేసింది క్లారిటీ వచ్చినప్పుడు మళ్ళా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి ఎలా చెప్పారు ప్రయత్నం చేద్దామని అన్నాడట మరి వాళ్ళేమో మాకు ఇచ్చారని చెప్పారు ఎక్కడికడ గందరగోళం నేను పట్టించుకోవట్లే ఎస్ ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే పోలిట్ బ్యూరో మెంబర్ పార్టీ ఫౌండర్ మెంబర్ డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్ ఫైటర్ బర్దర్ ఫైటర్ ఈ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఐదు సంవత్సరాలుగా ఫైట్ చేస్తా ఉన్నా కాదని అంటానికి అవకాశం లేదు సరే వాళ్ళు ఎందుకు అనౌన్స్ చేశారంటే ఎక్కడక్కడ మరి ఆయన ఒత్తిడి బరించేలాగా చెప్పాడా ఏం చెప్పాడు అని మేము అడగదల రేపు అనౌన్స్ చేసినప్పుడు సీటు లేదు అంటేనో నువ్వు తప్పుకో అంటేనో అప్పుడు వస్తాయి ఇవన్నీ దాకా నేను ఒకటే చెప్పా ఇద్దరు నాయకులు అనౌన్స్ చేశాక మాట్లాడదాం ఇవన్నీ ఎందుకు అన్నాను అంతే కదా సింపుల్ లేదా మీరంటే కొంచెం పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకులు కాబట్టి దాన్ని అంతవరకు సెట్లైట్ చేశారు కానీ మిగతా కాన్స్టెన్స్లు అలా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఉన్నాయి చాలా చోట్ల ఉంది డిస్టర్బెన్స్ చాలా చోట్ల ఉంది ఎక్కడైతే పొత్తుకి వెళ్తున్న సీట్ల దగ్గర డిస్టర్బెన్స్ ఉంది అది అవుట్ చేయాలి బాబుగారు ఏమంటున్నారంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇండైరెక్ట్గా నేను సపోర్ట్ చేస్తాను రేపు పొద్దున ఇంకో రకంగా మీకు అవకాశాలు ఇస్తాను పిలిచి చెబుతున్నారు ఇంకా వేగం పెంచాలి టైం లేదు సో ఇప్పుడు బీజేపీతోటి పొత్తు దాదాపుగా అయిపోయిన ఉండే అవకాశమే ఉంది రేపు రేపు రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్తారు కదా ఎన్ని సీట్లు ఎక్కడ ఏంటి అనేది పొత్తు ఉండే అవకాశం ఉందనేది బయటకు వస్తున్న వాదన తెలుగుదేశం పార్టీతో పొత్తు ఇష్టం లేకపోయినప్పటికీ బీజేపీకి నేనే పొత్తు పెట్టుకునేలాగా చేశాను అనేటువంటి ఒక అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక అది వాస్తవం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తోటి పొత్తు వద్దనే కోరుకుంటున్నారు కారణాలు ఏంటంటే ఈ దుర్మార్గ పరిపాలనకి సపోర్ట్ చేశారు ఈ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు రాష్ట్రానికి న్యాయం జరగలేదనే ఫీలింగ్లో ప్రజలు ఉన్నారు పొలిటికల్గా అట్లా దేశవ్యాప్త రేపు పొద్దున్న అధికారంలోకి మళ్ళీ ఢిల్లీలో వాళ్లే వచ్చే అవకాశం ఉంది కనుక నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం జరగాలంటే అధికార పక్ష సపోర్ట్ కావాల్సి వస్తుంది అనే భావనలో బాబుగారు ఉన్నారనేది నేను ఫీల్ అవుతున్నాను నాతో ఆయన చెప్పలేదు కానీ ఒక ఆలోచన విధానంలో రేపు ఈ అప్పులమయమైపోయిన రాష్ట్రాన్ని పదకొండు లక్షల కోట్ల అప్పుల నుంచి పడేయాలన్నా కొంత కొన్ని గ్రాంట్లు తెచ్చుకొని ఎందుకంటే తెలంగాణలో ఎయిటీన్ నేషనల్ హైవే ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ అయినాయి ఆంధ్రాలో ఒకటి కూడా కాలే వీడు రైల్వే ప్రాజెక్టులు కాలే ఇక్కడ రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నారు ఒక పక్క పోరాడుకుంటానే ఉన్నారు డెవలప్ వాడు ఏమీ చేయలే దుర్మార్గ పరిపాలన రైల్వే లైన్లు ఆగిపోయింది నేషనల్ హైవే ప్రాజెక్టులు ఆగిపోయినాయి మెట్రో రైలు ఆగిపోయింది తప్పదు కదా కేంద్రంతో సఖ్యత తప్పదు అనే భావనలో ఉన్నారు కనుక మేము కూడా సమర్థించుకుంటున్నాం నాబట్టి వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు మనకొద్దు వీళ్ళు వీళ్ళు ఎంత అన్యాయం చేశారు రాష్ట్రానికి అనే భవన్లో కాంగ్రెస్ వాడు విభజించే నష్టం చేస్తే విభజిత ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయడంలో ఫెయిల్యూర్ అయింది బీజేపీ సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపేమో మీరు పొత్తు పెట్టుకోవాలనుకున్నారు సరే రకరకాల కారణాలు అనుకోండి ఎన్నికల సమయంలో మనకి ఏదో లబ్ధి కలుగుతుంది లేదంటే సపోర్ట్గా ఉంటారని రకరకాల కారణాలు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకొకళ్ళు ఇంకో ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి అపాయింట్మెంట్ కోరుతున్నారు మీ ఇద్దరి మధ్య గేమ్ బీజేపీ ఆడుతుంది ఆడుతుంది ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాలు ఆడుతుంది బీజేపీ ఏమి శ్రీరంగ నీతులు ఏం కాదు వాళ్ళు వాళ్ళు ఏమీ లేని చోట పార్టీలని డీలా చేసి అధికారంలోకి రావట్లా ఫెయిర్ కూడా ఫేర్ గేమ్ ఏం కాదు ఒక ఎమ్మెల్యేగా లేకుండా అరుణాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చి మనకు తెలుసు కదా ఇవన్నీ కూడా అయినా కూడా సరే చూద్దాం అంటే ఇదంతా కూడా గేమ్ ఇద్దరి మధ్య పెట్టి ఎంపీ సీట్లో సీట్లో ఎక్కువ తీసుకోవడానికి ఏం గేమ్ ఆయన దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడటం అండి నా ఉద్దేశంలో ఉత్తర భారతదేశంలో మతం అని మరొకటి రామాలయం అని అభిప్రాయాలు ఎలా ఉన్నా దక్షిణ భారతదేశంలో వాళ్ళకి పట్టు చెక్కడం లేదు ఇప్పుడు ఇక్కడ ఏముంది ఆల్రెడీ లో వైసీపీ గెలిచినా తెలుగుదేశం గెలిచినా ఎంపీలు వాళ్ళకే ఇప్పుడు బలమైన ఇక్కడేమో బీఆర్ఎస్ పార్టీ నేను పొత్తు పెట్టుకుంటానని చెప్పి వాళ్ళు కూడా ఏదో ఢిల్లీ వెళ్తున్నాడు కేసీఆర్ రేపు మాప అని చెప్పి వినపడుతుంది ఆయన ఏమంటాడంటే వాళ్ళు కూడా చూశాను ప్రధానమంత్రి మూడు వందల డెబ్బై సీట్లు రావాలని అవును ఎన్డీఏకి రావటం వేరు ఒంటరిగా బీజేపీకి రావడం వేరు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయే ఉన్నాయి మూడు వందల మూడు సీట్లు యాభై తొమ్మిదికి యాభై ఎనిమిది అరవైకి అరవై సీట్లు గెలిచిన ఉంటేనే అన్ని వచ్చినాయి మూడు వందల డెబ్బై ఎక్కడి నుంచి వస్తాయి ఒక ఎన్డీఏకి అయితే మూడు వందల యాభయో డెబ్బయో వచ్చినాయంటే అర్థం చేసుకోవచ్చు అంత తెలుగుదేశం అంటే వాళ్ళు అయోధ్య అన్ని చూపిస్తున్నారు వాళ్ళకి పోలరైజేషన్ అవుతుంది హిందూ పోలైజేషన్ ఆల్రెడీ అన్ని సీట్లు ఉన్నాయి వాళ్ళకి అక్కడ ఏ రామాలయమో మరొకటి పోలరైజేషన్ అన్ని సీట్లు వాళ్ళ దగ్గర చేతిలో ఉన్నాయి కొత్తగా వాళ్ళకి యాడ్ అయ్యేది రెండో మూడు తప్పితే యాడ్ కావు వాళ్ళు అనుకున్నట్టుగా ఇందిరాగాంధీ గారు చచ్చిపోయినప్పుడు నాలుగు వందల సీట్లు వచ్చినాయి రాజీవ్ గాంధీ గారికి అట్లా వస్తా రాదు అవకాశం లేదు సంకీర్ణ గవర్నమెంట్ కన్ఫర్మ్ సంకీర్ణం అక్కడ లేకుండా కూడా అధికారం రావచ్చు వాళ్ళు సంకీర్ణం లేకుండా కూడా అధికారంలో రావచ్చు కానీ వాళ్ళు ఎన్డీఏని బలోపేతం చేసుకోవాలి ఆ ఎన్డీఏకి ఎక్కువ సీట్లు రావాలనే ఆలోచనలు వాళ్ళు ఉన్నట్టుగా మనకు అవకాశం వాళ్ళు ఆడుతున్నటువంటి గేమ్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేది సో వాళ్ళ ఆటలో ఇప్పుడు ఎంపీలు పది ఎమ్మెల్యేలు ఇరవై కావాలి అనేది అడుగుతున్నట్టు బీజేపీ వాళ్ళ నుంచి వస్తాయి అంత లేదండి అది ప్రాక్టికల్గా వెళ్ళాలి ఎక్కడ అసలు అసలు జీరోలో ఉన్నారు వాళ్ళు జీరో నుంచి నువ్వు పది ఇరవై అడిగితే ఓట్లు ఓట్లు ట్రాన్స్ఫర్ కావద్దు అవన్నీ ఆలోచించే డెస్టినేషన్ తీసుకుంటారు ఇప్పుడు సో ఫైనల్ ఈ వారంలో అయ్యే అవకాశం ఉంది అవుతుందండి వారం రోజుల్లో ఎందుకంటే లేట్ అయిపోతున్నాం క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోతే ఆల్రెడీ చాలా సీట్లు క్లియర్గా ఉన్నాడు బాబుగారు అవి అనౌన్స్ చేయాలి అనౌన్స్ చేయకపోతే కాన్ఫిడెన్స్ గారా బుచ్చి అనేది అనౌన్స్ చేయకపోతే ఇప్పుడు నా దగ్గర కూడా కాన్ఫిడెన్స్ వస్తుందని తెలుసు కానీ సందేహం ఏమైతే క్యాడర్ కూడా మళ్ళీ కూడా గందరగోళానికి గురవుతున్నారు ఇవాళ్ళు నాకు నిన్నటి నుంచి ఓ వందల వేల ఫోన్లు ఎక్కడ అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఎక్కడి నుంచి ఫోన్ ఫోన్లు ఏమి కాదు మీరు మా మీ పని మీరు చేసుకుందాం మన పని మనం చేసుకుందాం అంటాం నాకు ఉంద కాన్ఫిడెన్సు వాళ్ళకు ఉండాలి కదా అవును ఒక ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో అరవై మంది డెబ్బై మందిని మార్చి అక్కడ గందరగోళం అక్కడ నడుస్తుంది మీ దగ్గర ఏమో ఇలాంటి గందరగోళం సీట్ల షేరింగ్ లేకపోతే ఇంకొక ఆయన పవర్ షేరింగ్ అంటారు ఇలా రకరకాల గందరగోళం నడుస్తుంది ఈ రెండింటినీ చూస్తే ఎవరి గందరగోళం ఎక్కువ కనపడుతుంది వైఎస్ఆర్ యొక్క గందరగోళం ఎక్కువ ఉంది ఇప్పుడు నేను అన్నాడు బంగళగిరి ఆర్కే రామకృష్ణ ఆర్కే అని తీసుకొచ్చి వీడు యధవా అని చెప్పి పోయి చెల్లి దగ్గరికి వెళ్ళాడు ఇవాళ ఆమె అదవా అని మళ్ళీ దగ్గర తీసుకున్నారు ఏ బేరసారాలు ఎన్ని ఇవన్నీ ఉంటాయి రాజకీయాలు పూర్వంలాగా వాల్యూ లేవు రావు గారు మడిగట్టు కూర్చున్నామనే రోజులు కాదు పోతున్నారు వస్తున్నారు ఇందాక చెప్పారు కదా ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారని ఇంకా అక్కడ రాజీనామా చేయకుండానే మనం క్యాండిడేట్లు పెట్టుకునే దశ వచ్చిందంటే ఏమనుకోవాలి మనం నేనైతే కింద నుంచి అంచెలంచెలుగా పెంచి పార్టీ సిద్ధాంతాలు కట్టుబడే విధానాలు వెళ్ళకపోతే ఇట్లాగే కూడద్దు ఎవడ ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో జంపింగ్ జాక్స్ లాగా ఉన్నాయి ఎవడ దూకినా కూడా వాడికి పదమం వస్తుంది ఈడ కష్టపడ్డాడు గోచీలు దించుకున్నాడు ఆడ అడగా ఉంటాడు చీత ఇవన్నీ రాజకీయాల్లో సహజమైపోయినాయి మా పార్టీలో కూడా అత్యుత్తమేం కాదు ఇది షర్మిలా ఎఫెక్ట్ ఎవరికి పడే అవకాశం ఉంది శర్ముల ఎఫెక్ట్ వైఎస్ఆర్కి పడుతుందండి కొంత ఇటు తెలుగుదేశానికి వేయకూడదు అనుకున్నాడు అటు వెళ్తాడు వైఎస్ఆర్కి వేయలేము అనుకున్నవాడు తెలుగుదేశానికి కూడా వేయకూడదు అనుకుంటే వెళ్తారు కొద్ది ఎఫెక్ట్ ఉంటుంది నేను ఎక్కువ అనుకుంటున్నాను తర్వాత తర్వాత ఏదన్నా రోడ్డు ఎక్కి పని చేసుకొని యాంటీ ఎస్టాబ్లిష్మెంట్లు అవన్నీ వస్తే నేను చెప్పలేను కానీ ఇప్పటికీ కాంగ్రెస్కి పెద్ద బలపడేది అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో శ్రీ శర్మిలాని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు చేసిన తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డిని చేసిన జగన్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టినా ఎన్నిటికీ చంద్రబాబు నాడే కారణం అనేది ప్రచారం ఎవరు చెప్పాడు అది కాదు చంద్రబాబు చెప్పాడ చెల్లిని తరమని చంద్రబాబు చెప్పాడ తల్లిని బాబే బయటకు పంపించమని చంద్రబాబు చెప్పాడు బాబాయిని గొడ్డలు పెట్టు వేయమని ఎవరు చెప్పారు నిన్ను దోసుకొని జైల్లో పెట్టుకోమని మేము చెప్పామా ఇవాళ అన్ని విచారణకు ఎదుర్కోకుండా పక్కకు తప్పుకొని ఎందుకు పోతున్నావు కోడికత్తి కేసు వెళ్ళి సాక్ష్యం చెప్తాడు ఒడ్డున పడతాడు కదా ఎందుకు చేయటం భయం ఒక కుట్ర కుట్రలు వెలుగులోకి అని భయం అందువల్ల అన్నిటికీ చంద్రబాబు బాబాయిని గొడ్డలు పెట్టేసి గుండిపోడని చెప్పి మళ్ళీ వెంటనే పేరు మార్చి చంద్రబాబు చంపించాడని ప్రచారం చేసిన దుర్మార్గుడు ఆయన మరి ఇలాంటి దుర్మార్గ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఫ్రాక్షన్ రాజకీయాలు హత్యా రాజకీయాలు ఇవాళ ఏంటి ఇవాళ శ్రీనివాసరెడ్డి అని తెలుగు రైతు నాయకుడు మర్రెడ్డి శ్రీనివాస మరిరెడ్డి శ్రీనివాసరావు ఏంటి దాడులు నిన్న ఆంధ్రజ్యోతి విలేకరమైన దాడులు ఏంటి అంటే ఒక రకమైన అభద్రతా భావానికి గురైపోతున్నాడు అందువల్ల రౌడీజాన్ని బ్లేడ్ బ్యాచ్లు ఎంకరేజ్ చేసే తీసుకు వెళ్ళిపోయాడు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు వాళ్ళు అంటే మీరు మూల్యం చెల్లించుకోలేరు అంటే వాళ్ళలాగా చేయలేరు అనేటువంటి ఒక అభిప్రాయం ఏమన్నా వాళ్ళలో ఉందేమో అందుకే లేకపోతే ఇలా తెగబట్ట అనుకుంటున్నారు కానీ ఈ తఫ అలా ఉండదు నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం మర్చిపోవద్దు పూర్వం లాంటి చంద్రబాబు కాదు పూర్వం లాంటి లోకేష్ బాబు గారు కాదు అణగి మణిగి బాధితులంతా ఏకమవుతున్నారు ఈ బాధ్యతలంతా ఏకమైతే ఏం జరిగిద్దో మీకు తెలుసు బాధి పారేస్తారు ఎన్నికల్లో బాధతారు ఆ తర్వాత మీరు చేసే అరాచకాలన్నింటికి మూల్యం జరి పరిస్థితి కల్పిస్తారు కన్ఫర్మ్ హాయ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే గతంలో కూడా ఇలాంటి చాలా ఇందంగా ఇదివరకే వద్దు పానీ పానీ అనేవాడు బాబుగారు బాబుగారే బాధితుడు కదా ప్రథమ బాధితుడు అయిన కదా ఇవాళ యాభై నాలుగు రోజులు జైలు ఎందుకు ఉండొచ్చాడు వచ్చాడు అందువల్ల ఈసారి అలా ఉండదు ఉండదు అసలు ఏమీ చేయదు నేరానికి ఏమీ లేదు అసలు కేసు లేదు మామూలుగా మీ పొట్టినంటే ఎఫ్ఐఆర్ సాయంత్రానికి బెయిల్ ఇచ్చేస్తారు ఒక ఎఫ్ఐఆర్ కడితే అసలు నాన్ బెయిల్బుల్ కాదు అది బెయిల్బుల్ దానికి యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టారంటే అర్థం చేసుకోండి ఎలాంటి కుట్రలు నడిచినవి ఆయనకు అనుభవం కాలా మరి ఓహో మంచిగా ఉంటే ఇలా జరుగుతుందా అని ఆయన అనుకుంటున్నారు సో రియలైజేషన్ అయితే అయింది సార్ ఫైనల్గా ఒకప్పుడు గోరంట్లోకి బుచ్చే చౌదరి గారు లోకేష్ అన్న లోకేష్ నాయకత్వం అన్న కొంత అసహనంగా ఉండేది అప్పుడప్పుడు అసహనం కూడా వ్యక్తం చేస్తారు ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి అసహనం దేనికి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో కొత్తలు కదా కుర్రాడు కొత్త కుర్రాడు ఆ ఇంటర్వ్యూలో అవన్నీ కూడా సరిగా ఉండే కాదు ఆ పని చేయాలని తపంలో పోతే నేను చెప్పాను ఇది కాదు ఇట్లా కాదు ఇప్పుడు సీనియర్లు వస్తారు ఎక్కడెక్కడి నుంచి వస్తారు వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడి పంపించడంలో ఫెయిల్యూర్ అయితే ఇది కరెక్ట్ కాదని చెప్పాము మెచ్యూరిటీ వచ్చింది వాళ్ళ కుర్రాడు పెద్దలు చిన్నవాళ్ళని యువకులను కూడా గౌరవించటం వాళ్ళ మాటలు తీసుకుని ఎండటం తర్వాత ఇంప్లిమెంట్ చేయటం ఆయన ఇష్టం ఎవరు చెప్పినా ఎన్న ఎందాము ఆ బాధల్లో నుంచి ఈ ఈ పాదయాత్రలో రాటు తెలిపాడు పాదయాత్రలో రాటు తెలియాడు బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది వివిధ జిల్లాలలో వివిధ ప్రాంతాల్లో సమస్యలను నోటిఫై చేసుకుంటూ ఉన్నాడు వివిధ వృత్తుల వారు వివిధ జాతుల వారు వాళ్ళ అన్నీ గమనించుకుంటూ వచ్చాడు మమేకమయ్యాడు జనంలో సబ్జెక్ట్ ఉంది స్టాన్ఫోర్డ్లో చదువుకొచ్చాడు కనుక సబ్జెక్ట్ ఉంది అవగాహన ఉంది నాలెడ్జ్ గెయిన్ చేశాడు నేను ఐఎం వెరీ హ్యాపీ మన కూడా చెప్పాను విజయనగరం మీటింగ్లో చెప్పాను వెరీ క్లియర్గా ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ మెచ్యూర్డ్ ఎలాగ అందరిని విసుక్కోకుండా కసుడుకోకుండా అందరిలో కలిసిపోయి కొంతమంది ఇలా చెయ్యంటే అంటే ఇలా లాగేసుకుంటారు చేతులు బొబ్బలేకపోయినా కావలించకుండా అందరినీ కలిసి మాట్లాడుతూ సమస్యలు విన్నాడు వినటం ముఖ్యం రేపు అధికారంలోకి వస్తే ఏమి చెయ్యాలో నిర్ధారించుకుంటూ వచ్చాడు ఇవాళ డేటా క్రియేట్ చేసుకున్నాడు రెడ్ బుక్ రెడ్ బుక్ వేరు సమస్యలు వేరు వివిధ ప్రాంతాల్లో ఇచ్చిన ప్రతి మహజరు మామూలుగా నాయకులు ఏం చేస్తారు అలా పడేస్తారు ప్రతి చిన్న స్లిప్ కూడా దగ్గర పెట్టుకొని కంప్యూటరైజ్ చేసారు కంప్యూటరైజ్ చేసారు దట్ ఈస్ ద లేటర్ క్వాలిటీ సో ఒక టెన్ ఇయర్స్ బ్యాకు మీకు ఏదైతే అభిప్రాయం ఉందో అది కంప్లీట్గా మారిపోయినట్టేనా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎన్టీఆర్ గారిని చూశారు చంద్రబాబు నాయుడు గారిని చాలా కాలంగా చూస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ చూశారు ముగ్గురు కంపారిజన్ చేస్తే పెద్ద రావు రాటంతో భుజం చేసే బ్రదర్ అనేవాడు చంద్రబాబు గారికి ఆ అలవాటు తక్కువ లోకేష్ ఇప్పుడు వాళ్ళ తాత లైన్లోకి వెళ్ళిపోయాడు నాయకత్వ లక్షణాలు కంప్లీట్గా అయ్యా సీనియర్ ఎన్టీఆర్ కనిపిస్తుంది సీనియర్ ఎన్టీఆర్ గల లక్షణాలు ఉన్నాయి మంచి సబ్జెక్ట్ ఉంది నేరేషన్ ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు అవగాహన ఉంది టక మనం రియాక్ట్ అవుతున్నాడు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సబ్జెక్ట్ నేనేం మెచ్చుకోలేదు నాకు ఈ వయసులో వచ్చేది పోయేది ఏం లేదు కాదు తప్పని చెబుతాను డెఫినెట్గా మీరు చెప్తే రాజముద్రే తప్పైతే ఇది కాదు ఇది కరెక్ట్ ఇప్పుడు నేను పార్టీ నడుస్తున్న విధానం మీద కోపం రాజీనామా చేస్తాను ఎందుకన్నాను అరే ఏంటి ఇది ఎవరెవరో వస్తారు ఆయారాములు గయ్యారాములు పెద్దపేట వేస్తారు పార్టీని నమ్ముకున్నాడు న్యాయం జరగట్లేదు అన్న నాకోసం కాదు కదా నేను ఆల్రెడీ ఎమ్మెల్యే ఆల్రెడీ ఎమ్మెల్యే డిప్యూటీ లీడరు పోలిట్ బీరోలో ఉన్న నాకేం కావాలి నీకు అప్పుడు మళ్ళీ పార్టీ మెల్కొంది ఓహో కార్పొరేట్ తరహా కాదు మనం కూడా డెమోక్రాటిక్గా వెళ్ళాలని ఒక ఆలోచన చేసి మళ్ళీ అందరితో మాట్లాడటం చేస్తుంది వాళ్ళ బాబుగారు కూడా స్టైల్ ఆఫ్ ఫంక్షన్లో మార్పు వచ్చింది స్టైల్ ఆఫ్ ఫంక్షన్లో కాకపోతే ఆయన ఏదో చేయాలని తపన ఇరవై నాలుగు గంటలు తపన పని చేయాలి పని చేయాలి పని చేయాలి మీకు సార్ మీకు ఒక ఆశ ఉందా ఎన్టీ రామారావు గారి హయాంలాగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వెలుగుతుంది లోకేష్ ఆధ్వర్యంలో అనే హోప్ ఉందా ఉందండి వస్తుంది కాకపోతే ఇదిగే ఈ పొత్తులు గిత్తుల్లో కొన్ని సాధక బతకాలు ఉంటాయి ఎన్నిక అయిన తర్వాత కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఉన్న ఆర్థిక పరిస్థితులు అన్నింటిలో అన్ని చేయాలనుకోవటంలో చేయలేకపోవటంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దామాసాల్లో వాటాల పంపిణీలో ఇవి అడ్మినిస్ట్రేషన్ విషయంలో నేను అడుగుతున్న పార్టీ విషయంలో మీరు ఒకప్పుడు నాకు ఏం చెప్పారంటే ఒక మనిషిని చూజ్ చేసుకోవటంలో ఎన్టీ రామారావు లాగా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి వచ్చింది ఆ లోపం ముందు ఇంకా నా ఉద్దేశంలో ఇంకా ఉంది నిందాగా చెప్పాను ఆ ముగ్గురు నలుగురు బీసీ లీడర్లే కాదు బీసీలు అంటే చాలామంది ఉన్నారు వాళ్ళ యాస్పిరేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అవి కూడా దృష్టిలో పెట్టుకోమని చెబుతాను ఎవరి మీద దేశం కాదు కోపం కాదండి కాదు కాదు మీ పార్టీ లైన్ నాకు తెలుసు కదా పార్టీ లైన్ కోసం నేను డ్రైవర్ గారి దగ్గర నుంచి ఇప్పటివరకు పార్టీలో కని కొనసాగుతున్నారు మధ్యలో రాజశేఖర్ రెడ్డి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు మాకు తెలుసు మిమ్మల్ని తీసుకోవడానికి రకరకాలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ కూడా మీకు ఒక గాలం వేసి ఒక మూమెంట్లో నేనే ఆడబడతాను మీరు పడరని తెలుసు కాకపోతే నాది పార్టీ బేసు పార్టీ కోసమే మాట్లాడతా పార్టీ కోసమే శ్రమిస్తా క్రమశిక్షణ కోరుకుంటా పార్టీని ఎప్పుడు డౌన్ కాకూడదని చూస్తా పార్టీని నమ్ముకున్న కార్యకర్తకి న్యాయం జరగాలని కోరుకుంటా దానికోసం పోరాడతా సార్ మనం నాకు న్యాయం జరిగిందా లేదా కాదు కార్యకర్తకు న్యాయం జరిగిందా లేదా ఇదేంటంటే రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఒకడు కష్టపడి జెండాలు కట్టి అన్నీ చేసి డయాస్ ఏర్పాటు చేశాక వాడు ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకోద్దామనేటప్పటికి ఇంకోటి వచ్చేసి ఇది నేనే చేశానంటే నాయకుడు అబ్బో ఈడే చేశాడు అనుకుంటాడు ఆడిపోతాడు అసలు కష్టపడి పోతాడు మీరు చాలా కాలం నుంచి మీరు మీరు అదే ఉంది కానీ ఎన్టీ రావర్ గారి టైంలో అలా జరిగేది కాదు చంద్రబాబు నాయుడు గారి టైంలో అలా జరిగింది దాన్ని జరగడానికి కారణం ఏంటంటే ఆయన ఎంచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ తప్పు జరిగిందని చాలా సందర్భాలు మీరు చెప్పారు అలాంటి తప్పులు లోకేష్ చెయ్యరు అనే అభిప్రాయం మీకుందా రియలైజేషన్లో లో ఉన్నాడు బాబు గారు కూడా రియలైజేషన్లోకి వచ్చారు నాకు తెలిసి ఓహో ఎక్కడెక్కడ ఎవరెవరు మిస్యూజ్ చేస్తారు అవన్నీ ఆలోచనలోకి వచ్చారు ఇద్దరు కూడా లోకేష్ కొంచెం స్టడీ చేసుకుంటున్నాడు తనకున్న ఫీడ్బ్యాక్లన్నీ తీసుకొని నేను నేను గమనించింది నేను గమనించింది రియలైజేషన్లో ఉన్నాడు గ్రౌండ్ రియాలిటీస్ మీదకి వెళ్తా ఉన్నాడు ఇదివరకే కుర్రాళ్ళు ఆళ్ళీళ్ళు తిరిగేవాడు ఎవరు ఎలా ఉన్నారో కూడా ఆయన ఆకలింపు చేసుకుంటున్నాడు ఆయన చెప్తున్నాడు ఇటు కాదు నాయన మీరు పని ఫీల్డ్లో చేసుకోండి అని చూద్దాం ఇవన్నీ ఇంకా రేపు అధికారంలోకి వచ్చాక ఎలా చేయాలనేది ప్రధానం రాష్ట్రాన్ని బాగు చేయడం ప్రధానం రాష్ట్రం బాగుపడాలంటే ఎలా ముందుకు నడపాలనేది అందరూ మొత్తం మీద ఒక ఎయిటీ పర్సెంట్ ఇంటి రామారావు గారి ఘట్స్ మీకు లోకేష్ గారిలో కనపడుతుంది కనపడుతున్నాయి సో దాంట్లో ఈయన లేదు మొదట్లో ఏంటి ఆయన కలవట్లేదు పట్టించుకోవట్లేదు సీనియర్లు పట్టించుకోవట్లేదు ఈ విమర్శలు వచ్చాయి అయ్యే చెప్పాను నేను దాంట్లో భాగంగానే ఇప్పుడు కరణం కరడంబలరాం ఏదో ట్రై చేస్తుంటే రిజెక్ట్ చేసేసాడు లోకేష్ కారణంగానే ఆయన్ని రిజెక్ట్ చేశారు అని అన్నారు అది నాకు తెలియదు కానీ ఆయన ఫరమ్గా ఉన్నాడు పార్టీ కష్టకాలంలో నిలబడినాడు ఎందుకు రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు వాడు కావాలా మనకి కష్టకాలంలో ఆదుకున్నవాళ్ళు కావాలి మొన్న ఎవరో వెళ్తే ఒక ఆయన దగ్గర వాళ్ళు అడుగుతున్నారండి మన సీటు బుచ్చి చౌదరి గారి సీటు వాళ్ళు అడుగుతున్నారని అంటే కూడా చెప్పాడు కష్టకాలంలో నిలబడి పార్టీని ఆదుకున్న మనిషిని నేను వదులుతానని ఒక మాట అన్నాడని నాకు ఎవరో చెప్పారు పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మనకు వద్దు అనే యాంగిల్లో చెప్తున్నారు లోకేషన్ ఎవరి మాట మనం తీసుకోము ఎక్కడైతే వీక్గా ఉండి మనకు ఉపయోగపడతాయని అక్కడ తీసుకుందాం అనేది బాబు గారు చెప్తున్నారు కదా సో అదే పాలసీ అయితే కనుక ఇప్పుడు దాడివేర భద్రాని తీసుకున్నారు సి రామచంద్రని తీస్తున్నారు ఆ జాబితాలో ఇంకా చాలామంది ఓల్డ్ బ్యాచ్ అంటే ఎయిటీ త్రీ బ్యాచ్ చాలామంది ఉన్నట్టున్నారు ఈ రిజెక్ట్ చేయటం అనేది బెస్ట్ పాలసీనా కొంత అవసరం అండి మరీ అసలు వస్తే ఆడ కమ్యూనిటీ ఈక్వేషన్లు పార్టీ బలోపేతం వాళ్ళకి సీట్లు ఇస్తారా లేదు మనకు అనవసరం పార్టీని బలోపేతం చేసుకొని ఇప్పుడు ఈ దు దుర్మార్గ పరిపాలన అంటే రావు గారు ఐ నెవర్ సీన్ దిస్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ దిస్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కక్షపూరిత రాజకీయం కక్షపూరిత రాజకీయం ఫ్రాక్షన్ రాజకీయం ఎప్పుడు చూడాల పోలీస్ వ్యవస్థను ఇంత దుర్వినియోగం చేసుకొని దుర్మార్గంగా ఆలోచన తప్పుడు కేసులు పెట్టి వేలాది తప్పుడు కేసులు పెట్టి మీరే చెప్పారు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తాం అయ్యా ఈ ప్రభుత్వ పనితీరు బాగాలేదంటే నేరమా నిన్న ఈనాడు ఆఫీస్ మీద పాల్గొట్టారు ఆఫీస్ కర్నూలు అంటే ఎక్కడికి వెళ్తున్నాడు వీడు వీడు సాగనపోద్దా అవసరమైతే పొత్తులు పెట్టుకొని అయినా వీడు సాగిన అనేది జయంలోనే పొత్తులు అవుతున్నాయి సరే అధికారులు ముందు గమనిస్తారు ఆ ప్రభుత్వం ఉంటుందా ఉండదని చంద్రబాబు నాయుడు గారిని సీక్రెట్గా ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది కలుస్తున్నారు అనేది నిజంగా మమ్మల్ని కలుగుతున్నారు ఇంకా పెద్ద ఎందుకు కలవరు మా మా దగ్గరకు వచ్చిన అధికారులు చెబుతున్నారు పోతాడు పోవాలే పోతుంది చాలామంది అధికారులు లోకల్గా మాకు కలిసే వాళ్ళ అధికారులు ఉద్యోగ సంఘాల వాళ్ళు చెబుతున్నారు వీడు పోవాలి పోతాడు పోవాలి పోతాడు ఇంకెన్నాళ్ళు సార్ వాళ్ళే అరవై రోజులు సార్ యాభై రోజులు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళే లెక్కేసుకుంటున్నారు లెక్కేసుకో అందరూ ఐఏఎస్ఏనే కాదు కింద లెవెల్ ఉద్యోగులు కూడా కొంతమంది ఉన్నారు వాడు వాడు సొంత మనుషులు ఉన్నారు కీ పోస్ట్లో పెట్టాడు ఒక కమ్యూనిటీ బేస్ చేసుకుని కొంతమందిని పెట్టాడు దాన్ని బ్రేక్ చేస్తున్న అవసరం రేపు ఎలక్షన్లో సో అది బ్రేక్ చేస్తారు ఎలక్షన్లో బ్రేక్ చేయాలి చేయకపోతే వాళ్ళు దుర్మార్గంగా చేస్తారు తిమ్మిని పంపిణి చేస్తారు వాళ్ళు సో మొత్తం మీద అటు రాజకీయ వ్యూహాలు కానీ ఇటు ప్రచారంలో కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలిచేటువంటి ఛాన్సెస్ ఈసారి మీరు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అయింది జూన్ నెలలో రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్ అండి సో మీరు మీ అంచనాల్లో ఎప్పుడు కరెక్ట్ అవుతుంటే ఈసారి కూడా కరెక్ట్ అవుతుంది అనుకున్నాం జూన్లో చంద్రబాబు గారు సీఎం అయితే చూడాలి వద్దు రెండు వద్దు ఓకే కావడానికి చిన్న చిన్న ఏదో ఉన్నాయి కదా అవన్నీ సర్దిద్దుకుంటారు అనుకుంటున్నా చిన్న చిన్న లోపాల సర్దిద్దుకోవాలి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఐఏఎస్ ఐపీఎస్ లు రహస్యంగా కలుస్తున్నారంటేనే డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిపోతుంది చంద్రబాబు నాయుడు అధికారులు రాబోతున్నారు అనేది క్లియర్ కట్టా సంకేతాలు ఉన్నాయి చిన్న చిన్న పొత్తుల విషయంలో ఉన్నాయి వాటిని సర్దిద్దుకుండా అంటున్నారు ముచ్చ చదురు గారు లోకేష్ మాత్రం ఎన్టీఆర్ గట్స్ ఉన్నాయి అంటున్నారు సో ఆ గట్స్ని ఏ విధంగా ఉపయోగిస్తారనేది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి